లింగాయత్ సమన్వయ సమితి ఆదరణలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోతున్న సమావేశం సంబంధించి ఓ కొత్త వివాదం నెలకొంది వీరశైవ లింగాయత్ లింగ సంఘం అధ్యక్షులు అశోక్ ముస్తాఫురే మనతో ఉన్నారు ఆయన తెలుసుకుందాం సమన్వయ సమితి అధ్యక్షులు మీరు చెప్పండి అశోక్ గారు ఏంటి రేపు జరగబోయే మీటింగ్ సబ్జెక్టు మీరు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా మీరు హాజరవుతున్నారా ఏంటి అందరికీ శరణు శరణార్థులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏదైతే ర్యాలీ జరుగుతున్నారో జరుపుతున్నారో లింగాయత్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి ఆ ర్యాలీలో అనేక రకాల అపోహలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులకు చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు నేను ముఖ్యంగా చెప్పే ఉద్దేశము నిన్న కూడా నేను ప్రెస్ మీట్ చేసి ఈ విషయాలే చెప్పినాను మళ్ళీ దాని మీద రకరకాల వీడియోలు వేయడము ఇది ఇట్లా అన్నారని చెప్పడం నేను ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ సభాముఖంగా ముఖంగా చెప్తున్నాను నేను మొదట లింగాయత్ సమన్వయ సమితి స్థాపించుటలో నా పాత్ర కూడా ఉంది నేను ఎన్నో ర్యాలీలు చేసినాను ఇప్పటి వరకు దేశమంతటా ఇరవై మూడు ర్యాలీలు జరిగినాయి ఆ యొక్క లింగాయత్ సమన్వయ సమితికి చైర్మన్ చిన్నబస్వానంద స్వామి గారు ఉన్నారు వారి యొక్క ఎజెండా ఏమున్నదంటే ప్రత్యేక ధర్మం లింగాయతులను ప్రత్యేక ధర్మంగా చేయాలని ఉన్నది నేను చాలా ర్యాలీలలో పాల్గొన్నాను ఈ ర్యాలీ కూడా ప్రత్యేక ధర్మం గురించే చేస్తున్నారు చేయలేదు అని ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లింగాయత నాయకులు గ్రామాలలో తిరిగి ఇది ఓబీసీ కోసం అని మిస్గైడ్ చేస్తున్నారో అది చాలా తప్పు నేను ఈరోజు కూడా ఓబీసీ ప్రజెంట్ ఆల్రెడీ ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బీసీ ఇక్కడ ఉంది సో ప్రత్యేక ధర్మము అంటే ఎటువంటి ధర్మం ఉంటుంది దానికి ఏమన్నా మీరు వ్యతిరేకమా మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము కొందరు మంది కర్ణాటకలో మహారాష్ట్రలో ప్రత్యేక ధర్మం గురించి మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చాలా ర్యాలీలు చేశారు ఆ ర్యాలీలలో ఇంతకుముందు నేను కూడా పాల్గొన్నాను కానీ నేను వాస్తవం తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నాను ఈ ర్యాలీ కూడా ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్నదో ఆ ర్యాలీ ముఖ్య ఎజెండా అదే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులందరికీ నేను ప్రార్థించి చెప్తున్నాను మీరు ఎవరు ఈ ర్యాలీలో పాల్గొనకండి ఎందుకంటే ఇది ముఖ్యమైన ఎజెండా ప్రత్యేక ధర్మం గురించే చేస్తున్నారు నేను ఇక్కడ ఉన్నటువంటి వీరశైవ లింగాయత నాయకులు ఎవరైతే దానికి మద్దతు పలుకుతున్నారో వారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిన్న కూడా చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నాను సో వాస్తవంగా లింగం ధరించిన వాళ్ళందరూ లింగాయతులు ఇది ఒక ప్రత్యేక ధర్మం అని బసవేశ్వరుడు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ప్రత్యేక ధర్మం అని ఎట్లా కాదంట అంటే లింగాయతులు వీరశైవ లింగాయతులు అందరూ ఒకటే అంటే బసవేశ్వరుని కంటే ముందు కూడా వీరశైవ ధర్మము వీరశైవ లింగాయతం ఉన్నది కాబట్టి దీన్ని అనవసరమైన ఒక వాతావరణం క్రియేట్ చేసి లేని అపోహలు సృష్టిస్తున్నారు నేను ఇంతకుముందు అనబోతున్నా కదా ఏదైతే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి లింగాయత్ సమన్వయ సమితి చైర్మన్ చెన్నబస్వానంద స్వామి గారు ఉన్నారు కదా వారితోటి ఒక స్టేట్మెంట్ ఇప్పియండి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ర్యాలీ ఇది ప్రత్యేక ధర్మానికి సంబంధించిన ర్యాలీ కాదు అని ఇంకోటి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారో శంకర్ పాటిల్ గారు ఉన్నారు వారితో ఇప్పించండి నేను ఇంకా కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు కొందరు వారి యొక్క సొంత స్వార్థ లాభం కోసము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ మిస్గైడ్ చేస్తున్నారు దయచేసి మీరు అర్థం చేసుకొని మన యొక్క గ్రామాలలో ఉన్నటువంటి లింగాయతులు చాలా సుఖంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి దీంట్లో అనవసరమైన అపోహలు పోయి మనము నష్టాలకు గురి కావద్దని నేను యొక్క నా యొక్క ప్రార్థన నా యొక్క మనవి మీరు అర్థం చేసుకొని ఈ ర్యాలీకి వెళ్ళొద్దని నేను ప్రార్థిస్తున్నాను సో లింగాయత్ సమన్వయ సమితి అనేది ఇప్పుడు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసింది సో ఈ సమావేశం కేవలం ప్రత్యేక ధర్మం కోసమే ఏర్పాటు చేశారని చెప్పి వీరశైవ లింగాయత్ లింగ బల్జా సమ సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్ మాకు చెప్తున్నారు సో ఏం జరుగుతుందో మరి వేచి చూడాల్సి ఉంటుంది మరి అశోక్ సూచనల మేరకు వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన ప్రజలు సమస్యలకు హాజరు అవుతారా మరి హాజరు కారనేది వేచి చూడాల్సి ఉంటుంది కెమెరామెన్ కృష్ణతో జంకట వెంకటేష్ సి డివిజన్ హైదరాబాద్